కరోనా మహమ్మారి లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలు పోయాయి. కోట్ల మందిపై ప్రభావం పడింది. జూలై నెలలో దాదాపు 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారట. ఓవైపు కరోనా మహమ్మారి కారణంగా రికవరీ ప్రారంభమైందని భావిస్తుంటే మరోవైపు ఉద్యోగాలు కోల్పోవడం గమనార్హం. మొత్తంగా 18.9 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. జూలైలో 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలిపింది. ఉద్యోగాల కోత రోజురోజుకు పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. సిఎంఐఈ డేటా ప్రకారం ఏప్రిల్ 2020లో 17.7 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. మే నెలలో మరో 0.1 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అదే సమయంలో జూన్ నెలలో మాత్రం 3.9 మంది కొత్తగా ఉద్యోగంలో చేరారు. మళ్లీ జూలై నెలలో 5 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి జూలై నాటికి వేతన ఉద్యోగుల పరిస్థితి దిగజారింది. దీంతో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 18.9 మిలియన్లకు చేరింది. రికవరీ ఆరోగ్యకరంగా లేదని, ఉద్యోగాలు ఉన్నవారి పరిస్థితి కూడా ఒత్తిడి, వేతనాల కోత వంటి వివిధ కారణాలతో ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. మన దేశంలో వేతన రూపంలోని ఉపాధి 21% ఉన్నట్లు అంచనా. ఇలాంటి ఉద్యోగాల కోత ఏప్రిల్ నాటికి 15% పడిపోయాయి. వేతన జీవులు ఉద్యోగాలను అంత సులభంగా కోల్పోరని, కానీ ఓసారి పోయాయంటే అవి తిరిగి పొందడం అంత సులభం కాదని సిఎంఐఈ హెచ్చరించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం కంటే సాలరీడ్ ఉద్యోగాలు 19 మిలియన్లు తక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఏప్రిల్ లాక్డౌన్ సమయంలో 121.5 మిలియన్ ఉద్యోగాలు పోయాయని సిఎంఐఈ అంచనా వేసింది. మే నెలలో ఇది 100 మిలియన్లకు స్వల్పంగా తగ్గింది. జూన్ నెల నాటికి 29.9 మిలియన్లకు పడిపోగా జూలైలో ఇది కేవలం 11 మిలియన్లుగా మాత్రమే ఉంది. అంటే ఏప్రిల్ నుండి జూలై నాటికి ఉద్యోగాలు దాదాపు రికవరీ అయ్యాయి. ఏప్రిల్ నెలలో 30% మంది ఉద్యోగాలు ఉపాధి కోల్పోగా జూలైలో 3% కంటే తక్కువ కోల్పోయారు. 11 మిలియన్ల ఉద్యోగ నష్టాలంటే ఇది ఇప్పటికీ ఆందోళనకరమేనని చెబుతుంది సిఎంఈఐ.